హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. హిందూ మతంలోని విశ్వాసాల ప్రకారం రామాయణం అత్యంత పవిత్రమైన గ్రంథం. సీతారాముల జీవిత విశేషాలను అనేకం వాల్మీకి మహర్షి తనదైన శైలిలో పొందుపరిచాడు. రామాయణంలోని హనుమంతుని పాత్ర ఎనలేనిది. శ్రీరాముని దాసునిగా, విజయ ప్రదాతగా ఆ స్వామి చరిత్రకెక్కాడు. సీతాపహరణం జరిగిన తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న శ్రీరాముడికి ఎంతో సాయాన్ని అందించినవాడు హనుమంతుడు. శ్రీరామదూతగా మారి సీత అన్వేషణలో మొట్టమొదట శ్రీలంకలో వెదుగాడిన పుణ్య ప్రదేశమే రాంబోడ. ఈనాటి కార్యక్రమంలో ఆ దివ్య క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం, రండి. సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నీరాజనాలందుకుంటున్న దేవుడు హనుమంతుడు. నమో నిఖిల రక్షాకరం రుద్ర రూపం, నమో మారుతి రామ. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు వంటి ఎన్నో పేర్లతో పిలువబడుతున్న హనుమంతుని పాత్ర రామరావణ యుద్ధంలో అపారమైంది. నమో శత్రు సంహారకం వజ్రకాయ, నమో మారుతి రామదూతం నమామి. సీతాపహరణం జరిగిన తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న రాముడికి ఎంతో సహాయాన్ని అందించాడు హనుమంతుడు. నమో నిఖిల రక్షాకరం రుద్ర రూపం, నమో మారుతి రామదూతం నమామి. శ్రీరామదూతగా మారి సీతాన్వేషణలో మొత్తం లంకనే తగులబెట్టి వచ్చిన సాహసి ఆంజనేయుడు. నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం. సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడు మొట్టమొదటగా పాదం మోపి సీత జాడ గురించి వెతికిన ప్రాంతమే నేడు రాంబోడగా ప్రసిద్ధిగాంచింది. శ్రీలంకలో ఉన్న సుందర పర్యాటక క్షేత్రం రాంబోడ. విరబూసిన ప్రకృతి అందాలు, ఆద్యంతము కట్టిపడేసే ఆహ్లాదకరమైన వాతావరణం ఈ క్షేత్రం సొంతం. అణువణువు ఆధ్యాత్మిక సుగంధభరిత పుష్పాలతో అలరారే రాంబోడ క్షేత్ర దర్శనం భక్తులకు, పర్యాటకులకు కావలసినంత ఆధ్యాత్మిక ఆనందాన్నిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం, మనస్సుని కట్టిపడేసే ప్రకృతి అందాలు, ఆహ్లాదపరిచే వాతావరణం, అబ్బురపరిచే అటవీ సంపద, మైమరిపించే కొండలు, గుట్టలు, జలపాతాలు, ఇవన్నీ రాంబోడ క్షేత్రానికి ఓ ఆభరణంలా మారాయి. చారితం పవన తనయం, నమో మారుతిం రామదూతం నమామి. ఓ అనిర్వచనీయమైన అనుభూతులను మిగిల్చే సుందర క్షేత్రం రాంబోడ. నమో భక్త చింతామణిం గదాపాణిం, నమో మారుతిం రామదూతం నమామి. రాంబోడ ఓ మహిమాన్వితమైన ప్రదేశం. సాక్షాత్తు హనుమంతుని పాదస్పర్శతో పునీతమైన ఈ దివ్యక్షేత్రంలోనే హనుమంతుడు సీతజాడ కోసం అన్వేషించాడు. అంతటి పుణ్య ప్రదేశం కావటం వలనే ఈ క్షేత్రంలో చిన్మయ మిషన్ ఈ ప్రాంతంలో హనుమంతుని ఆలయం నిర్మించి అభివృద్ధి చేసింది. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న రాంబోడ భక్త హనుమాన్ ఆలయాన్ని చిన్మయ మిషన్ నిర్మించింది. మనోజవం మారుత తుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. 2001వ సంవత్సరంలో నిర్మించిన ఈ ఆలయం ప్రకృతి అందాలకు నెల. మకుట
పట్టరత్న కాంతి మధిత మిశ్రం అరుణోదయ రుచిరానన కమల మధ్య శ్రీలంకలో ఉన్న ఈ క్షేత్ర ప్రాశస్త్యం గుర్తిరిగి గురుదేవుడు స్వామి చిన్మయానంద 1980వ సంవత్సరంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఈ క్రమంలో 1981లో వేవందన్ కొండలలో 10 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి ఆ క్షేత్రానికి రాంబోడా అని నామకరణం చేశారు. కరుణ రుచిర శుభతరవరహారం సమలంకృత దివ్య స్వర్ణోపవీతం కటితట విలసిత కాంచన చేలం మంజు మంజీర మహిత పదాబ్జం శ్రీరామదూతం శిరసానమామి. రాంబోడా క్షేత్రం రామరావణ యుద్ధంలో ప్రముఖ పాత్ర వహించింది. రామరావణ యుద్ధంలో భాగంగా శ్రీరాముడు తన సైన్యాన్ని సమీకరించిన ప్రదేశం ఇదేనని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతుంది. సముద్ర మట్టానికి 3,200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండ మీదే హనుమంతుడు సీతాన్వేషణలో భాగంగా మొట్టమొదటిసారిగా పాదం మోపాడని అంటారు. రాంబోడా ప్రాంతం రామరావణ యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించింది. రామరావణ యుద్ధంలో భాగంగా శ్రీరాముడు తన సైన్యాన్ని సమీకరించిన ప్రదేశం రాంబోడాగా ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. నాయత దోస్తంభ గంభీరం సుగ్రీవ శ్రీరామ సంధాన హేతు అగ్ని సాక్షి కృత అర్కజ రామం శ్రీరామ దూతం శిరసానమామి శ్రీరామ దూతం. 2001వ సంవత్సరం April 8వ తేదీన సద్గురు స్వామి తేజోమయానంద ఇక్కడ చిన్మయ మిషన్ నిర్మించిన ఆలయంలో హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సద్గురు స్వామి తేజోమయానంద 2001వ సంవత్సరంలో April 8వ తేదీన ఈ ఆలయంలో హనుమంతునికి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. అడుగడుగు ఆధ్యాత్మిక సుగంధ భరిత పుష్పాలతో విరాజిల్లుతున్న రాంబోడా ప్రాంతం ఓ అద్భుత పర్యాటక ప్రాంతం. జల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. పచ్చగా పరుచుకున్న ప్రకృతి అందాలు, అపురూపమైన కొండలు, గుట్టలు, శిలయేర్లు, జలపాతాలు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులను పర్యాటకులను మైమరిపిస్తాయి. ఆద్యంతమో కట్టిపడేసే అందాలతో అలరారుతున్న రాంబోడా శ్రీ భక్త హనుమాన్ ఆలయం శ్రీలంక రాజధాని కొలంబో నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. రణరంగశూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు అక్కజమైనటి ఆకారుడు. ఈ క్షేత్రాన్ని సందర్శించాలనుకునేవారు కొలంబో వరకు వచ్చి అక్కడ నుంచి ఏదైనా వాహనంలో చేరుకోవచ్చు. హనుమంతుడు పరగినా భూలోక స్వర్గంలా అనిపించే ఈ క్షేత్రానికి చేసే ప్రయాణం విపరీతమైన మానసిక ఆనందాన్ని సొంతం చేస్తుంది. ఘాట్ రోడ్ మీదుగా సాగే ఈ పయనం
ఆద్యంతం ఆహ్లాదభరితంగా ఉంటుంది. లలిమీదిన ఎట్టి లావుల భీముడు బలు కపికుల సార్వ రాంబోడా శ్రీ భక్త హనుమాన్ ఆలయం లలిమీదిన ఎట్టి లావుల భీముడు బలు కపికుల సార్వభౌముడు. ఇక్కడకు చేరుకున్న భక్తులు ఉండగా కొండ కింద భాగంలో ఉన్న విశ్వరూప వినాయకుడిని దర్శించుకుంటారు. ఈ యాత్రలో తమకెలాంటి విఘ్నాలు లేకుండా కాపాడమని వేడుకుంటారు. తలపున శ్రీరామునాత్మారాముడు నెలకొల్న లంకా నిర్ధూమధాముడు. తలపున శ్రీరామునాత్మారాముడు. రాంబోడా శ్రీ భక్త హనుమాన్ ఆలయం కొండ మీద ఉంటుంది. పెద్ద హనుమంతుడు పరగినానా విద్యల బలవంతుడు. ఈ కొండను చేరుకోవడానికి ఘాట్ రోడ్ సదుపాయం ఉంది. ఆటోలు లేదా ఇతర వాహనాల ద్వారా కొండ మీదకు చేరుకోవచ్చు. కొండను చేరుకున్న తర్వాత ఓ ఎత్తైన ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించారు. దీనిని చేరుకోవడానికి విధిగా మెట్లను నిర్మించారు. కార్యముల దిక్కువరేణ్యుడు భావింపగల తపఫల పుణ్యుడు. దేవ కార్యముల దిక్కువరేణ్యుడు. ఈ ఆలయాన్ని సందర్శించాలనుకునే ప్రతి భక్తుడు ఈ మెట్లను ఎక్కి ఆలయాన్ని చేరుకోవడం తప్పనిసరి. వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు. సర్వశాలమైన 10 ఎకరాల స్థలంలో నిర్మించిన మనోహరమైన ఆలయం సేవాగ్రగణ్యుడు సావధానుడు. సర్వశరణ్యుడు అల్లంత దూరం నుంచి ఆలయ గోపురం దర్శనమిస్తుంది. ఈ గోపురం మీద హనుమంతుని మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినా విద్యల ప్రధాన ఆలయం ఎత్తైన ప్రాకారాలతో ఉంది. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. ఆలయాన్ని సందర్శించవచ్చే భక్తులు ముందుగా శుచి శుభ్రతలు పాటిస్తూ ప్రధాన ఆలయ ప్రవేశం చేస్తారు. శ్రీలంకలో ఉన్న అతిపెద్ద హనుమంతుని విగ్రహం రాంబోడా హనుమంతుని ఆలయంలో ప్రతిష్ఠించారు. దీని ఎత్తు 16 అడుగులు. ఆద్యంతము భక్తులకు ఆధ్యాత్మికానురుక్తిని ప్రొది చేసే ఆంజనేయుని దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. ప్రధానాలయం నిత్యం వందలాది మంది భక్తులతో సందడిగా ఉంటుంది. ప్రసన్నాంగరాగం ప్రభాకాచనాంగం జగద్భీతి శౌర్యం తుషారాద్రిధైర్యం. ఈ గర్భాలయంలో నల్లని గ్రానైట్ శిలామూర్తిగా భక్తాంజనేయుడు కొలువు తీరాడు. భజే వాయుపుత్రం పవిత్రాతమిత్రం. భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం. కిరీటధారి తిరునామం ధరించి నమస్కార ముద్రలో దర్శనమిస్తాడు. గర్భాలయంలో ఉన్న హనుమంతుని మూర్తి 16 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. శ్రీలంకలో ఉన్న అత్యంత పొడవైన మూర్తిగా రికార్డుకెక్కింది. గర్భాలయంలో కొలువు తీరిన భక్తాంజనేయుడు మణిహారాలు పూలహారాలు ధరించి తేజో విరాజమానము. భజే చంద్రికా కుందమందారహాసం భజే సంతతం రామ భూపాలదాసం.
స్వామివారి పాలమూర్తికి సమీపంలో స్వామివారి పంచలోహమూర్తి దర్శనమిస్తుంది. ఉత్సవాలు పర్వదినాలప్పుడు ఈ మూర్తి ప్రధాన భూమికను పోషిస్తుంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ భక్తాంజనేయ స్వామివారి దివ్యమంగళమూర్తిని దర్శించుకుని అపూర్వమైన ఆధ్యాత్మికానందానికి లోనవుతారు. స్వామివారికి ఇచ్చిన కర్పూర హారతిని కళ్ళకద్దుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. భజే ఘోర సంగ్రామ సీమాహతాక్షం భజే రామనామే. రాంబోడా శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో ఏటా హనుమంతుని జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాలలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అర్చనలు నిర్వహిస్తారు. ఆ విశేషాలేంటో చూద్దాం, రండి. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారికి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే పూర్ణిమ రోజుల్లో ఈ ఆలయం భక్తులతో పోటెత్తుతుంది. ఆ రోజు స్వామివారికి విశేష అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, ధ్యానేశ్వరుడు, కౌసల్యతో సహా సీతారామ లక్ష్మణులు దర్శనమిస్తారు. ఉత్సవాలు పర్వదినాలప్పుడు చిన్మయ మిషన్ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ. ఆలయాన్ని సందర్శించే ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తాడు. కేశ హాథ వజ్ర అరు ధ్వజ విరాజై. ఇదే ప్రాంగణంలో భక్తులకు వసతి సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. చిన్మయ మిషన్ ఈ ప్రాంగణంలో అందమైన వసతి సదుపాయాన్ని భక్తుల కోసం ఏర్పాటు చేసింది. వీటితో పాటు లైబ్రరీ, మెడిటేషన్ హాల్ తో పాటు ఉద్యానవనాలను అభివృద్ధి చేసింది. రామలఖన సీతామన బసియా సూక్ష్మ. రాంబోడా హనుమాన్ ఆలయానికి కొంచెం దూరంలో ఉన్న కొండపై హనుమంతుడు నిద్రిస్తున్నట్టుగా దర్శనమిస్తారు. భీమరూపధరి అసుర సంహారే రామచంద్ర. ఓ అపూర్వమైన ఆధ్యాత్మికానందాన్నిచ్చే ఈ దృశ్యాన్ని ఈ ఆలయాన్ని సందర్శించే ప్రతి భక్తుడు వీక్షిస్తాడు. రాంబోడా శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో ఏటా హనుమంతుని జయంత్యోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాలలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అర్చనలు నిర్వహిస్తారు. అసకహి శ్రీపతి కంఠలగావై. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి పల్లకీ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామివారి పట్ల తమ భక్తిని చాటుకుంటారు. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర ముఖ్య ప్రదేశాలను దర్శించుకుని తరిస్తారు. ఆ విశేషాలేంటో చూద్దాం, రండి. రాంబోడా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి సమీపంలో రాంబోడా ఫాల్స్ దర్శనమిస్తాయి. నమో వానరేంద్రం, నమో విశ్వపాలం, నమో విశ్వమోదం, నమో దేవశూరం.
ప్రకృతి అందాలకు అసలు సిసలైన వేదికగా నిలిచిన ఈ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. శ్రీలంకలో రాంబోడా క్షేత్రము అంటే హనుమత్స్వామి మొట్టమొదట ఎక్కడైతే సముద్ర లంఘనము చేసి శతయోజన విస్తీర్ణ సముద్రమును దాటి ఆయన అడుగు పెట్టాడో ఈ పర్వతము త్రికూట పర్వతం అన్నారు దీనిని. ఈ త్రికూట పర్వత ప్రాంతములో ఈ రాంబోడా అనేది ఏర్పడినది. ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయము, ఆంజనేయ స్వామి దర్శనము చేసి భక్తులం అందరము కూడా ఇక్కడ ఈ పర్వతము చూస్తే అంతా హనుమత్స్వామి పడుకున్నట్టుగా ఆకారము దర్శనమిస్తుంది. చూడండి, అక్కడ హనుమత్స్వామి దర్శనము చేయండి, అందరము కూడా ఈ పర్వతములో దర్శనము చేయండి. పుణ్యావహమైనటువంటి పాదమును మోపినటువంటి చోటు ఇది రాంబోడా. ఓ అనిర్వచనీయమైన అనుభూతులను ఈ క్షేత్రం సొంతం చేస్తుంది. జయ హనుమాన్ జయ హనుమాన్. రామాయణ కాలము నాటి విశేషాలను, అద్భుత ప్రకృతి అందాలను సొంతం చేసే మహత్తర క్షేత్రం రాంబోడా. జయ హనుమాన్ జయ హనుమాన్. ఈ క్షేత్రంలోని హనుమంతుని దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. సర్వే జనా సుఖినో భవంతు. జై హనుమాన్. పిలిచిన వెంటనే పలికే ప్రత్యక్ష దైవం హనుమంతుడు. శ్రీరామదూతగా, అపార కరుణామయుడిగా నీరాజనాలు అందుకుంటున్న హనుమంతుని కరుణ కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం. హిందూ ధర్మం, ఎ వే ఆఫ్ లైఫ్.